హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీతేజు కిచెన్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ మనందరికీ తెలుసు గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో కానీ నేను కొంచెం వెరైటీగా పాల పౌడర్తో గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా వీడియో అప్డేట్స్ వచ్చేస్తాయి గులాబ్ జామున్ ఎంతో యమ్మీగా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ సో చూడండి ఎలా ఎంత చక్కగా ఎంత సూపర్గా జ్యూసీగా ఉన్నాయో ఈ రెసిపీ కూడా అంతే ఈజీగా కూడా మనం తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు తయారు చేసుకునే గులాబ్ జామున్ కంటే ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా సూపర్గా వస్తాయి అండ్ కామెంట్స్లో చెప్పండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి మనం జ్యూస్ ఎంత కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి ఈ పానకాన్ని తయారు చేసుకోవాలి సో నేను 3 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను 2 గ్లాసుల షుగర్ వేసుకుంటున్నాను చూడండి సో మీకు ఎంత కావాల్సితే అంత పానకం తయారు చేసుకోవచ్చు సో ముందుగానే ఈ జ్యూస్ రెడీ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఇదే పెట్టేసుకోవాలి స్టవ్ పైన ఇది పెట్టుకొని ఇది రెడీ అయ్యే వరకు మనం పిండిని కలుపుకుందాం ముందుగా 1 గ్లాస్ గులాబ్ జామున్ ప్యాకెట్ ఏదైనా సరే అందులో 1 గ్లాస్ గులాబ్ జామున్ పౌడర్ అండ్ ఇంకొక గ్లాస్ మిల్క్ పౌడర్ ఇది సెకండ్ వచ్చేసి మిల్క్ పౌడర్ వేసాను నేను ఈ రెండింటిని బాగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేయకూడదు సో కొద్ది కొద్దిగా వాటర్ వేసి ఇలా కలుపుకోవాలి గులాబ్ జామున్ ప్యాకెట్లో దొరికే పౌడర్ ఉంటుంది కదా ఆ మిశ్రమం ఒకటి ఏదైనా సరే అది వేసుకొని ఒక ప్యాకెట్ అది ఎంత తీసుకుంటున్నామో ఈ పిండికి పాల పౌడర్ కూడా అంతే తీసుకోవాలి సో సూపర్గా చూడండి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని చిన్న చిన్న మనకి ఏ సైజులో గులాబ్ జామున్ కావాలనుకుంటున్నామో ఆ సైజులో తీసుకొని ఇలా రౌండ్ రౌండ్గా పిండిని ప్రెస్ చేస్తూ రౌండ్ రౌండ్గా చేయాలి మనకి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా చేతి కంటించుకున్న అవసరం లేదు మనం బాగా ప్రెస్ చేసుకుంటూ చేస్తే అది దాంట్లో నుండే బాగా ఇలా చెమ్మలాగా వచ్చేస్తుంది అన్నమాట సో చూడండి ఇలా ఇలా రౌండ్ రౌండ్గా క్రాక్స్ రాకుండా రౌండ్ రౌండ్గా చిన్న సైజులో చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగానే జ్యూస్కి పెట్టాం కదా దాంట్లో 1 చెంచా ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోవాలి సూపర్గా అవుతుంది అండ్ నేను ముందుగానే ఆయిల్ పెట్టి హీట్ చేశాను కాబట్టి మనం అందులో ఈ గులాబ్ జామున్ రెడీ చేసి పెట్టుకున్న బౌల్స్ని వేసేసుకుంటే సూపర్గా వస్తాయి సో ఏం విరగవు పాల పౌడర్ వేస్తున్నాం కాబట్టి విరిగే ఛాన్సే లేదు సో ఇలా అన్నీ మనం చేసుకొని ముందుగానే చేసి పెట్టుకున్నాం కాబట్టి సూపర్గా వస్తాయి చూడండి ఇలా ఇవి గోల్డెన్ కలర్ కాకుండా ఇంకా బ్రౌన్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి మనం చాలా మట్టుకు ఈ కలర్లో తీసేస్తాం గులాబ్ జామున్ని ఇంకొద్దిగా వేయించుకోవాలి చూడండి ఈ కలర్లో ఇలా వేయించుకుంటే మనకు గులాబ్ జామున్ అనేది సూపర్ కలర్లో వస్తుంది సో సూపర్గా అయ్యాయి ఇవి వీటిని మనం ముందుగానే జ్యూస్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈ షుగర్ జ్యూస్లో ఇవి వేసేసుకోవాలి చూడండి ఇలా మంచి కలర్ వస్తుంది కదా సో అందుకని ఆ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చాలా చాలా సూపర్గా వస్తాయి 1-2 అవర్స్ ఉంచితే చాలు ఎక్కువ టైం కూడా పట్టదు సో 2 అవర్స్ అయ్యింది నేను తీసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను చాలా చాలా కలర్ఫుల్గా ఉంది గులాబ్ జామున్ మనం బయట కొనుక్కొచ్చే గులాబ్ జామున్ లాగానే కలర్ ఉంది కదా లోపల కూడా అంతే సాఫ్ట్గా అంతే సూపర్గా అయ్యింది
లోపల కూడా ఎంత సాఫ్ట్గా అయిందో నిన్ను మీకు ఒక గులాబ్ జామున్ని తీసి ఇలా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంది కదా, క్రాక్స్ అలాంటివి ఏం రాకుండా లోపల కూడా జ్యూస్ కూడా చాలా బాగా లోపల కూడా ఉంది కదా. సో సూపర్గా అయ్యాయి గులాబ్ జామున్. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి పాల పౌడర్తో గులాబ్ జామును, చాలా చాలా బాగుంటాయి, టైం కూడా ఎక్కువ తీసుకోదు. సో టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది, మనం మామూలుగా చేసుకునే గులాబ్ జామున్ కంటే ఇంకా టేస్ట్గా వస్తాయి గులాబ్ జామున్. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా వీడియో అప్డేట్స్ వచ్చేస్తాయి.